Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కొంతమంది కోనా మేధావులు రాజకీయంగా ఎటువంటి ఉద్యోగం లేని వాళ్ళు రాజకీయ నిరుద్యోగులు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల ప్రకారం చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇదేంటంటే ఆయనకి అన్ని పార్టీలు ఉంటారు ఆయన మనుషులు మీకు కూడా తెలుసు మరి వాళ్ళు ఒక అమరావతి మీద ముసల కన్నీరు నిన్న కాచడం అమరావతి మీద వాళ్ళు ఒకరికే ప్రేమ ఉన్నట్టు మరి మాకేదో ద్వేషం ఉన్నట్టు మాట్లాడటం చాలా బాధ కలిగించింది ముఖ్యంగా నేను ఒకటే ప్రశ్నిస్తున్నా ఈ కోనా మేధావులను కానీ చంద్రబాబు గారిని కానీ నేను ఆరో చంద్రబాబు గారికి కూడా చెప్పాను నేను ఒకటి ఎంపీ ఉన్నప్పుడు మీరు ఏదో 33,000 ఎకరాలు లేదా అవి ఇవే కాదు సార్ రాష్ట్రానికి పరిపాలన చేయాలంటే కావాల్సింది ఒక అసెంబ్లీ ఒక సెక్రటరీయేట్ ఒక మినిస్టర్ క్వార్టర్స్ ఎమ్మెల్యే క్వార్టర్స్ తర్వాత ఈ పరిపాలన భవనాలు మీరు కట్టండి 5 ఏళ్ళలో కడితే మిగిలిన తర్వాత ఆటోమేటిక్గా అదే డెవలప్ అవుతుందని ఇక్కడ రాజధానులు 2 రకాలు ఉంటాయి ఆల్రెడీ ఉన్న నగరాల్లో రాజధాని నిర్మించడం అభివృద్ధి చేయడం ఒక ఎత్తు గతంలో ఎప్పుడు కూడా అలానే జరిగింది కొత్తగా రాజధాని కట్టడం అనేది చాలా తక్కువ కానీ ఆయన ఏమన్నాడు అంటే మీ మైండ్ సెట్ తెలియదమ్మా మీకు విజన్ లేదు నా విజన్ 50 ఏళ్ళు ఉంటుంది అది అని ఒక భ్రమలు కల్పించి 5 సంవత్సరాలు ఏ ఒక్క కట్టడం కూడా పూర్తిగా చేయకుండా అన్నీ అసంపూర్తిగా వదిలేసి వెళ్ళిపోయారు పొద్దున్ననేమో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో అది జపాన్ గుర్తొస్తుంది మధ్యాహ్నం లంచ్ టైంలో చైనా సాయంత్రం సింగపూర్ ఆఖరికి ఏది కాకుండా అయిపోయింది అక్కడ ఎవరంటేనే వాస్తు నదికి అవతలు ఉండాలండి ఓకే అమరావతి తీసుకుందాం అమరావతి తీసుకుంటే మనం అమరావతి అనే ఒక ఊళ్ళో ఒక రైల్వే స్టేషన్ ఉందా ఒక ఎయిర్పోర్ట్ ఉంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఒక బస్ స్టాండ్ ఉందా పోనీ పోనీ కృష్ణానది దాటానికి ఆ పాత కట్టిన 2 బ్రిడ్జ్లు ఉన్నాయి అంటే అమరావతి అనే దాన్ని బిల్డ్ చేసి ఇవన్నీ కూడా మనం డెవలప్ చేసి కొన్ని 1000 కోట్లు ఖర్చు పెట్టి చేసినా కూడా మినిమం 20-30 సంవత్సరాలు పడుతుంది అయినా కూడా ఆయన మొదలుపెట్టారు కాబట్టి దాన్ని పూర్తిగా తీసేయకుండా దాన్ని లెజిస్లేటివ్ క్యాపిటల్ కింద ఉంచి అమరావతిని అభివృద్ధి చేసి మరి అమరావతి రైతులకు కూడా మొన్న కౌలు కూడా ఇవ్వడం జరిగింది అమరావతి మీద కానీ అమరావతి రైతుల మీద కానీ అమరావతిలో ఉన్నటువంటి ఒక వర్గం మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీకి కానీ ఎలాంటి కక్ష సాధింపు లేదు అది మొట్టమొదటిగా స్పష్టం చేయదలుచుకున్నాను రెండోది చాలామంది విశాఖపట్నం గురించి మాట్లాడుతున్నారు నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక ఆర్గనైజ్డ్ యాజిటేషన్ జరిపించాడు మీడియాలో కనిపించే రకంగా ఒక జూమ్ యాజిటేషన్ నేను ఒకటే కోరుతున్నా చంద్రబాబు నాయుడు గారు మీకు నిజంగా అమరావతి మీద ప్రేమ ఉండి విశాఖపట్నం మీకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వద్దనుకుంటే విశాఖపట్నంలో 4 ఎమ్మెల్యేలు మీకు గెలిపించారు ఆ 4 ఎమ్మెల్యేలు మీరు రాజీనామా చేపించండి నిజంగా మీకు అమరావతి మీద చర్చిస్తుంటే ఏదో సబ్బమరి గారితో ఇంకోళ్ళతో మాట్లాడచ్చు కాదు మీడియా ముసలి కన్నీరు కావాల్సిన కాదు మాకు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వద్దు మేము అమరావతికే పట్టుబడి ఉన్నాం విశాఖపట్నం 4 ఎమ్మెల్యేలు గెలిపించినా 4 ఎమ్మెల్యేలు కూడా మేము రిజైన్ చేస్తున్నాం అమరావతి కోసం చేపించండి ప్రజలే నిర్ణయిస్తారు అమరావతి కావాలో విశాఖపట్నం కావాలో నేను ఒకటే కోరుతున్నా మరి పెద్దల పురంధరేశ్వరి గారు కానీ సబ్బమరి గారు కానీ వీళ్ళు మాట్లాడడం చాలా ఆశ్చర్యం కలిగించింది నాకు ఆవిడికి 2 సార్లు ఇక్కడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా గెలిపిస్తే విశాఖపట్నం ప్రజలు మరి మొన్న 2 సార్లు కేంద్ర మంత్రిగా పనిచేశారు ఆవిడ
అంటే కనీసం కృతజ్ఞత లేకుండా విశాఖపట్నం ప్రజల మీద ఆవిడ కూడా మాట్లాడారు.